జగన్ను తిట్టకుండా షర్మిలకు పొద్దు గడవదా? తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు నిద్ర పట్టేలా లేదు. షర్మిలకు ఇదో పెద్ద బలహీనతగా మారినట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు బాటలో షర్మిల కూడా ప్రయాణిస్తున్నారు. తాజాగా తిరుమల ప్రసాదంపై చంద్రబాబు సంచలన విమర్శలు చేశారు. దీనిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో కూడా జగన్పై ఆమె విమర్శలు చేయడం గమనార్హం. షర్మిల పోస్ట్ ఏంటంటే, తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి, లేదా సిబిఐతో విచారణ జరిపించండి. మహాపాపానికి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తిరుమల పవిత్రతను హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడితే వైసీపీని కూడా జత చేయడం ఎందుకు అనే ప్రశ్న ఎదురవుతోంది. తన అన్నపై షర్మిల ఎంత ఆగ్రహంగా ఉన్నారో తాజాగా ఆమె పోస్టే నిదర్శనం. సమయం సందర్భం లేకుండా విమర్శలు చేయడం వల్ల వ్యక్తిగత కక్ష ధోరణితో నడుచుకుంటున్నారనే చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా షర్మిల అదే పందాలో నడిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం తీసుకొచ్చే ప్రమాదం ఉంది.